నమస్కారం. వెల్కమ్ టు ఆర్కే టీవీ. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా కేంద్రంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి చారిటబుల్ ట్రస్ట్ మరియు మన్యంకొండ పాలక మండలి వారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ గారికి సన్మాన సభ. మీరు మద్యం తాగుతున్నారా? ఓసారి ఆలోచించండి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి చారిటబుల్ ట్రస్ట్ మహబూబ్ నగర్ మరియు పాలక మండలి దేవస్థానం మన్యంకొండ వారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ గారికి సన్మాన సభ జిల్లా కేంద్రంలోని సింధు హోటల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు సుబ్బయ్య మాట్లాడుతూ, ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి పనులను గాను డాక్టరేట్ బిరుదు రావడం ఆయనకు భవిష్యత్తులో ఉన్నతమైన హోదా రావాలని ఆయన సభముఖంగా అన్నారు. ఈ కార్యక్రమంలో సన్మాన గ్రహీత డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, నేను మీకు సేవకునిగా పనిచేయడానికి ఉన్నా, మీరు ఏ పని కావాలని చెప్తే ఆ పని చేసి చూపిస్తా అన్నారు. కొంతమంది పని కట్టుకొని ఈ మధ్య కాలంలో లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు. వారు ఇటు సమాజానికి గాని అయిన వారికి గాని ఉపయోగపడారని వారు అభిప్రాయపడ్డారు. అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. భవిష్యత్తులో మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ కాకుండా హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్కు వచ్చి ప్రశాంతంగా గడపాలనుకునే విధంగా తీర్చిదిద్ది హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేసి చూపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు రాజేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. చాలా గొప్ప తర్వాత ఐటీ పార్క్ తీసుకొచ్చాడు. దీనివల్ల మహబూబ్నగర్ టౌన్ అభివృద్ధి చెందుద్ది. రెండవది, విద్యావేత్తలంతా కూడా సిటీకి దగ్గరగా ఉంటుంది, జీవన సరళి తక్కువగా ఉంటుంది, ఖర్చు తక్కువగా ఉంటుందని ఇక్కడ నిలిచిపోయేటందుకు ఆస్కారం ఉంది. రెండవది, పార్కు తెలంగాణలో ఎక్క ఏ జిల్లాలో లేనంత పెద్ద పార్కు ప్రారంభం చేశారు. దాన్ని బాగా అభివృద్ధి చేయాలని కాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ట్రస్ట్ వాళ్ళ తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మంచి భవిష్యత్తు ఉన్నటువంటి టౌన్ కనుక మీ సహకారం ఉంటే ఖచ్చితంగా ఈ డాక్టరేట్ వచ్చిందంటే నాకు మామూలుగా సరే వచ్చింది అన్నాను. కానీ మీలాంటి పెద్దలు సన్మానం చేసినందుకు నాకు ఇంకా గర్వమైంది. నేను కరెక్ట్ గర్వపడుతున్నాను, ఇంకా సంతోషపడుతున్నా. బాధ్యత ఇంకా ఏమైనా తప్పులు చేస్తే కూడా అమ్మో ఏమైనా సరి చేసుకోవాలి, జాగ్రత్త చేసుకోవాలి. ఇంతమంది సన్మానం చేసిండ్రు, రేపటి నాడు చెడ్డ పేరు రావద్దు అన్నాడు. ఇంకా మీరు కూడా మమ్మల్ని అప్పుడప్పుడు గమనిస్తూ మాకు అప్పుడప్పుడు మీ బిడ్డల్లో మాకు సందేశం ఇస్తూ మీరు మంచిగా ధైర్యాన్ని ఇచ్చినట్లయితే బయట వచ్చి రాకపోయినా కుక్కర్ వేసినప్పుడైనా ఫోన్ చేసినా బిడ్డ బాగా చేస్తున్నారు ఇది చేయని చెప్పి ధైర్యం ఇచ్చినట్లయితే 100% దైవ సాక్షి చెప్తున్నా. మీరందరూ వెంకటేశ్వర స్వామి అన్నదాన ట్రస్ట్ వాళ్ళు కనుక చెప్తున్నాను, దైవ సాక్షి అదే దైవ సాక్షి అని చెప్తున్నా. మంచిగా ఎప్పుడు పేదవాళ్ళకు అండగా నిలబడాలని, టౌన్ మంచిగా బ్రహ్మాండంగా తీసుకుపోవాలని, మహబూబ్నగర్ అనగానే అందరికీ దృష్టి తెలంగాణ మొత్తం ఏమవుతుందో అని చెప్పి దృష్టి పడాలని, ఇక్కడ అన్ని రకాల అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన. ఉదయం అమ్మవారి గుడి మొక్కినప్పుడు అమ్మవారి దగ్గర అమ్మవారికి చేసినప్పుడు నేను మొక్కిన నాకు ధైర్యాన్ని శక్తిని ఇవ్వండి. ఆ ధైర్యము శక్తి పలుకుబడి ఆ కీర్తి ఏదొచ్చినా నేను పేదల గురించి ఖర్చు పెడతా, వాళ్ళ గురించి నేను సేవ చేస్తా, ఖచ్చితంగా మంచి పేరు వేస్తా అని చెప్పి ఆ తలంపుతోనే నేను మహబూబ్నగర్కి వచ్చిన. ఇక్కడ నుంచి అంచెలంచెలకి వెళ్ళి నేను ఐఏఎస్ ఆఫీసర్ ఆ స్థాయి దగ్గర వరకు పోయి కూడా మళ్ళీ బ్యాక్ ఈ ఊరికి ఎందుకు వచ్చినంటే ప్రయత్నం చేద్దాం ఈ ఊరిని డెవలప్మెంట్ ఒకటి మనసులో కూడా మనసుదాం మంచి ప్రేమ ఆప్యాయతలు ఉండేటట్టు చేద్దామని చెప్పి వచ్చి ఒక 5 గంటలు 4 గంటలు పడుకుంటున్నా. మిగతా సమయం మొత్తం కూడా దీనికి కేటాయిస్తున్నా. అయితే పుకార్లు ఉట్టించేదైన బాధలే మాట్లాడినప్పుడు మాత్రమే నాకు ఆ రోజు బాధ అవుతుంది. మిగతా నాకు ఎప్పుడు ఎంత అలసిపోయినా కూడా సంతోషంగా ఈరోజు ఎవరికి ఏమేమి పనులు అయినాయి, ఎవరికి ఎన్ని ఫోన్లు చేసినా, ఏమేమి చేసినా, కొత్తగా వైబ్రాకి ఏ ప్రాజెక్ట్ వచ్చింది, ఏమేమి వర్క్ అవుతుందని చెప్పి ఆ పనిని దర్శుకొని సంతోషంగా నేను నిద్రపోతా. కానీ ఎప్పుడు అలసిపోయినా కష్టపోయిందని కూడా ఎప్పుడు నేను భావించను. ఒక ఈ కాన్ఫిడెన్సే కాదు, మన జిల్లాలను మొత్తాన్ని కూడా రాబోయే రోజుల్లో మంచిగా అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకునేటువంటి ఆలోచన విజన్ ఉంది. కనుక దయచేసి మరి మీరందరూ కూడా సహకరించి జరుగుతున్న అభివృద్ధిలో కూడా మీరు కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి మీరు డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ప్రతి దానిలో మీరు ఉండాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి అందరూ కూడా శిరస్సు నుంచి కృతజ్ఞతలు.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి సోనిక బార్ అండ్ రెస్టారెంట్లో మద్యం సేవిస్తుండగా ఒక వ్యక్తికి కింగ్ ఫిషర్ బీర్లో జర్దా ప్యాకెట్ రావడంతో తాగేవారు ఆందోళనకు గురయ్యారు. తరచుగా జిల్లాలో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నా ఎక్సైజ్ అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తుందని అర్థమవుతుంది. ఎక్సైజ్ అధికారులు మద్యం కంపెనీలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేకపోగా నాణ్యతను పరిశీలించడంలో అలసత్వం వహిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇకనైనా నాణ్యతతో కూడిన మద్యాన్ని సరఫరా చేయాలని, అలా చేయని మద్యం కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు అధికారులకు కోరారు. మహబూబ్నగర్ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్కు ట్రస్ట్ యూనివర్సిటీ వారు డాక్టరేట్ ప్రదానం చేసిన సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో రాష్ట్ర ఉపాధి మండలి డైరెక్టర్ కోట్ల కిషోర్ రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్ గారిని ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు శివకుమార్, రాష్ట్ర కార్యదర్శి ఇంతియాజ్, గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్, జెడ్పీటీసీ రామన్ గౌడ్, వెంకటయ్య, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణకు ఒక మంచి సర్వీస్ చేసేటటువంటి నాయకునిగా తయారై తెలంగాణ ప్రాంతంలో మహబూబ్నగర్ జిల్లాలో పుట్టినటువంటి బిడ్డ, ఆ బిడ్డ గొప్పగా అయిపోతే మన వాడు పెరుగుతున్నటువంటి ఆనంద మనలో ఉండడం సహజం. అలాంటి వాటిని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు గౌరవనీయులైనటువంటి మన ప్రియతమ నాయకుడు, మన సోదరుడు, మన కుటుంబ సభ్యుడు, ఆయనలో నేను ఎప్పుడు తన కుటుంబం అనుకుంటాడు కాదు, తన నాయకుని కాదు, నేను సేవకునేటటువంటి గుణం కలిగినటువంటి గౌరవ శ్రీనివాస్ గౌడ్ గారికి ఈ సన్మానం, చిరు సన్మానం ఇచ్చి మేమంతా మీకున్నాం గౌడ్ సాహబ్ ఆ భాగ్యముడు హమ్ ఆప్కే సాథ్ హై అని చెప్తూ తీసుకుపోవాలని, మంచి నాయకుడిని మనకి ఇచ్చినటువంటి శ్రీనివాస్ గౌడ్ గారిని రక్షించుకొని ధైర్యంగా మేము ఉన్నామని మన చేతులు కూడా ఆయన గుర్తమిచ్చి ముందుకు నడపాలని హృదయపూర్వకంగా కోరుతూ ఆయనకు మనస్సుపూర్వకంగా ఈరోజు ఎంతో ఆనందంతో ఈ సన్మానాన్ని చేయడానికి చూడడానికి వచ్చి నేను కూడా ధన్యున్నానని అనుకుంటున్నాను. నాకంటే వయసులో చిన్నవాడైనప్పటికీ మంచి పట్టున్నటువంటి నాయకుడు, చేయాలన్నటువంటి తపనున్నటువంటి నాయకుడు, ఇలాంటి నాయకులను ఎంకరేజ్ చేయవలసినటువంటి బాధ్యత కూడా మన మీద ఉందని చెప్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. వాళ్ళందరూ హృదయపూర్వకంగా ఇక్కడ ఆహ్వానించినందుకు అభినందిస్తూ, మనం ఇంకా చాలా చేయాల్సి ఉంది. రాయదార్ జిల్లాకు కానీ తెలంగాణ కానీ సహజంగా కూడా ఏంటంటే మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళు కనుక మరి తెలంగాణ వచ్చి వారు ఎట్లా ఇంకా మాకు ఇంకా ఏంది నా పరిస్థితి అనేటువంటి అభిప్రాయం కూడా మనసులో కనుక సహజంగా కలుగుతుంది. సహజంగా అది మనిషి కనుక కనిపిస్తుంది. మరి మనకి ఇంకా సమయం ఉంది. మన ముఖ్యమంత్రి కంపల్సరీ ఇంకా 10-15 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది మన పార్టీ. ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ పెద్ద నాయకుల దగ్గర కానీ పూర్తి వివరాలు ఉన్నాయి, పూర్తి సమాచారం ఉంది. 100% అందరికి కూడా ఈరోజు కాకపోతే ఆర్థికంగానో రాజకీయంగా అన్ని రంగాల్లో ఏదో దానిలో ఖచ్చితంగా గుర్తింపడే గ్యారంటీ వస్తుంది. కొద్ది ఆలస్యం కావచ్చు కానీ 100% మాత్రం వస్తారని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే నేను హైదరాబాద్లో కూడా చాలామంది నిన్న మొన్న అలానే 15 సంవత్సరాల కిందనే డాక్టరేట్ ఇచ్చేది ఏం చేసిరా అని చాలామంది చెప్పారు. పేదవాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళు, కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ కూడా నీకు ఇది ప్రో ఇవ్వాలి నువ్వు చేసే పనికి, అసలు ఉద్యోగం ఉన్నప్పుడే ఇవ్వాలా లేదంటే ఉద్యోగం ఉన్నప్పుడు అని ఇవ్వాలా, ఇప్పుడు వచ్చింది అని అంటే నాకు అప్పుడు అనిపిస్తుంది. తెలంగాణ గురించి కూడా చాలామంది కొట్లాడినందు చేసిన ఉన్నారు, ఎలాంటి ప్రతిఫలాలు ఇన్నోళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా అనిపిస్తుంది. కానీ లేట్ అయినా వాళ్ళకి వచ్చితే బాగుంటే వస్తుంది నమ్మకం నాకు ఉందని కూడా మీరు పిలిచినప్పుడు అనిపిస్తుంది అన్నమాట. అదే ఎవరెవరు ఏమేమి పెట్టుకున్నారో ఏం కదా అని అక్కడ చూసినప్పుడు ఎంతో ఓపికతో, ఎంతో డిసిప్లిన్గా, మర్యాదతో యువనంలో కొంతమంది స్టూడెంట్ లెవెల్లో తెలుసు తెలియక చిన్న చిన్న అవి పొరపాటు చేసినా చేస్తున్నా కూడా వాళ్ళ వ్యక్తిత్వం మాత్రం
100% తెలంగాణ గురించి కానీ తెలంగాణ నుంచి పుట్టాల మీద మాత్రం ప్రేమ ఆప్యాయతలు మాత్రం గ్యారెంటీగా ఉంటాయి. మక్తల్ నియోజకవర్గంలోని గుడిగండ్ల గ్రామంలో దేవారి మల్లప్ప 66వ జన్మదిన వేడుకలను ఆయన నివాసంలో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ నరసింహగౌడ్, గవినోల గోపాల్ రెడ్డి, మైపాల్ రెడ్డి, జెడ్పీటిసి సూర్యప్రకాష్ రెడ్డి, టీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నది. మా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా రావడము, ఈ జన్మదిన వేడుకలు పాల్గొనడము, అభినందనలు తెలపడము, వారికి శుభాకాంక్షలు తెలుపుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. ఈరోజు మనం నేను ఒకటే పిలిపిస్తున్న మా నాయకులు కార్యకర్తలందరూ కూడా, కేసీఆర్ గారు ఏదైతే బంగారు తరం సాధించుకుని ముందుకు వెళ్తున్నాడో మనం అందరూ కూడా ఆయన అడుగుటల్లో ఉండాలి. ఈరోజు మనకు ఏ ముఖ్యమంత్రి అయినటువంటి సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టి ఇంటింటికి సంక్షేమ పథకం అందరి విధంగా కార్యకర్తల నాయకులను తీసుకెళ్ళి చేర్చడము, టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ పార్టీ, కేసీఆర్ ముఖ్యమంత్రి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు కళ్యాణ లక్ష్మీ అయితే ఏమి, షాదీ ముబారక్ అయితే ఏమి, వీడో పింఛన్ అయితే ఏమి, వృద్ధ పింఛన్ అయితే ఏమి, మన తాలూకా ఇన్ఛార్జ్ దేవర మల్లపన్న గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అన్నగారు తెలంగాణ ఉద్యమంలో వారు వినలేని సేవ చేసి మన మక్తల్ తాలూకా నుంచి రాష్ట్ర స్థాయి వరకు గ్రామాల నుంచి ఉద్యమాన్ని ఉవ్వెత్తులా తీసుకొచ్చిన వ్యక్తి, అటువంటి వ్యక్తికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మేము పార్టీలో కలిసినప్పుడు కూడా తప్పకుండా న్యాయం చేస్తామన్నారు, తొందరలోనే న్యాయం చేస్తారని కూడా అన్నగారు కూడా మా వద్ద చెప్పినారు. ఆ కోరికని తప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తొందరలోనే సముచిత స్థానం ఇచ్చి న్యాయం చేస్తారని గౌరవ ముఖ్యమంత్రి గారిని సభాముఖంగా ఈ వేదిక ద్వారా నేను కోరుకుంటున్నా. తప్పకుండా రాష్ట్ర స్థాయిలో మంచి పదవి ఇస్తారని చెప్పి ఆశిస్తూ, జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్. సీనియర్ ఉద్యమ నాయకులు, ఈ మత్తల్ నియోజకవర్గంలో తెలంగాణ పార్టీ కొరకు తన జీవితాన్ని అంకితం చేసి ఈరోజు మత్తల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ జెండా రెపరెపలాడడానికి కారకులైనటువంటి పెద్దలు, గౌరవనీయులు, దేవర మల్లప్ప గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మత్తల్ నియోజక ప్రజలందరికీ కూడా వారి తరఫున మేము శుభాకాంక్షలు తెలుపుతూ, మరి తెలంగాణ ఏర్పడి కడానికి ఎంతమంది అయితే కారకులైనరో ఆ కారకుల్లో చాలా ముఖ్యమైన వ్యక్తిగా దేవరపల్లపన్న గారు గుర్తింపు పొంది వారు ఈ మత్తల్ ప్రాంతానికి చెందడం అనేది చాలా సంతోషమైన విషయం. ఆ రకంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత మత్తల్లో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినప్పటికీ మళ్ళీ అధికార రాజకీయాల భాగంగా ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా వారు ఏమాత్రం చెక్కు చెదరకుండా ఆత్మస్థైర్యంతో, తెలంగాణ పట్ల అభిమానంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు వారు వారిపైన ఉన్న గౌరవభావంతో ఈరోజు వరకు కూడా మక్తల్ నియోజకవర్గంలో ఒక సీనియర్ కార్యకర్తగా ఈరోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తను పలకరిస్తూ ఈరోజు పార్టీ కూడా కృషి చేస్తూ ఉన్నారు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా మేము కోరేది ఒకటే, ఈ నియోజకవర్గంలో కష్టకాలంలో పనిచేశాడు, కష్టకాలంలో ఉన్నాడు, కరువు కాలంలో ఉన్నాడు, టీఆర్ఎస్ పార్టీ గుర్తింపు ఉందంటే టీఆర్ఎస్ఏ మల్లప్ప, మల్లప్ప గారే టీఆర్ఎస్ అనే విధంగా ఈరోజు ఇంత కృషి చేశారు కాబట్టి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి రాష్ట్ర స్థాయిలో ఈ పీరియడ్లోనే ఈ యొక్క 2014లో ఏదైతే 19లో ఏదైతే ఎలక్షన్ అనుకుంటున్నామో అంత లోపలనే మల్లప్ప సాబ్ గారికి తప్పకుండా ఒక రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు కలిగిన ఒక కార్పొరేషన్ చైర్మన్గా వారికి ఇవ్వాలని కూడా ఇక్కడ మక్తల్ నియోజకవర్గ కార్యకర్తలు, ప్రజలు, నాయకులు అందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు తప్పకుండా వారికి దీవెనలు ఇచ్చి వారిని ఆశీర్వదించి వారిని ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చోబెడతారని కూడా నేను ఆశిస్తూ, మరి ఒకసారి భగవంతుడు వారి యొక్క ఆరోగ్యాలు, శక్తిని ఇచ్చి తప్పకుండా వారు మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు మార్గదర్శనంగా ఇక్కడనే ఉంటూ వారి సేవలను కూడా ఇంకా పెంపొందించుకునేటట్టు భగవంతుడు వారికి ఆశీర్వదించాలని మరి ఒక్కసారి నేను పేరు పేరున కోరుతూ సెలవు ఇస్తాను. దౌల్తాబాద్ మండల పరిధిలోని గోకపస్లాబాద్ గ్రామంలోని శివాజీ యూత్ అసోసియేషన్కు వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నుంచి వాలీబాల్ కిట్లను కోట్ల మహిపాల్ పంపిణీ చేశారు. కోట్ల మహిపాల్ మాట్లాడుతూ, చదువుతో పాటు అన్ని రంగాల్లో విద్యార్థులను ప్రోత్సహించడం మరియు ఉత్తేజపరచడంలో విద్యార్థి విభాగం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందని, గ్రామీణ ప్రాంతాల్లో కూడా క్రీడాకారులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో భాను ప్రభాకర్, వెంకట్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కోస్గిలో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి,
రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. కొడంగల్ బహిరంగ సభలో హరీష్ రావు మాట్లాడుతూ ఎవరైనా జిమ్మిక్కులు చేసినా వచ్చే 15 ఏళ్లు తెరాస ప్రభుత్వం ఉంటుందని, శ్రీశైలం జలాశయం నుంచి పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా కొడంగల్ నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో 100 ఎకరాలకు నీరు అందిస్తామన్నారు. బస్టాండ్ సీఏ సర్కిల్ కార్యాలయం శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బస్ డిపో శంకుస్థాపనకు గైరహాజరయ్యారు. వికారాబాద్ మండలం అటువంటి రెండు మహబూబ్నగర్లో ఉన్నటువంటి మండలాలు 5 కూడా పెద్ద ఎత్తున 4-5 నెలల నుంచి కూడా కోట్లాది రూపాయలు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ప్రత్యేకంగా ఈ వెనుక ఉన్నటువంటి మండలాల్లో పెద్ద ఎత్తున సీసీలు కానీ చెరువులు కానీ, అదేవిధంగా ప్రత్యేకంగా తాండాలన్నీ కూడా సపరేట్గా చేసి గ్రామ పంచాయతీలు చేసి కూడా ఆ తాండాల్లో ఆ గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వారికి ఊళ్ళు వదిలినటువంటి పరిస్థితులు ఉన్నారు. మరి మేము మంత్రిగా ఊళ్ళల్లో పోయినప్పుడు మరి మా మంత్రి గారు మరి గ్రామ గ్రామానికి వస్తున్నారు కానీ ఎమ్మెల్యే రానటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా చాలా గ్రామాల్లో కూడా ప్రజలు మొరబెట్టుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి నిజంగా కూడా మరి వికారాబాద్ జిల్లాటువంటి 3 మండలాలు, అదేవిధంగా మహబూబ్నగర్ ఉన్నటువంటి 2 మండలాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఈ వెనుక ఉన్నటువంటి కొడంగల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకుపోతాం. అదేవిధంగా ఎన్నో ఏళ్ల నుంచి కూడా పెండింగ్ ఉన్నటువంటి బస్ డిపో కూడా 3 కోట్లతోటి బస్ స్టాండ్ 4 కోట్లతోటి కూడా ఈరోజు ఫౌండేషన్ వేసుకున్నాం. తొందరలోనే దాన్ని కూడా కట్టించి ఈ ప్రాంత ప్రజలకు బస్సు ఇబ్బంది లేకుండా గ్రామ గ్రామానికి కూడా బస్సులు నడుపుతాం. ఈ వెనుక ఉన్నటువంటి కొడంగల్ను అన్ని రంగాల్లో కూడా ముందు తీసుకుపోతామని చెప్పుకుంటూ పెద్దలు ఒక నిమిషం గురునాథ్ రెడ్డి గారు మాట్లాడతారు. ఇది అసలు జల ప్రవాహమా లేకపోతే జన ప్రవాహమా అర్థమైతే లేదు. ఇన్ని సంవత్సరాలు మనం జల ప్రవాహం చూసాం కానీ ఎన్నడు కూడా ఇంత జన ప్రవాహం మనం ఎన్నడు కూడా చూడలే. ఎందుకు వస్తున్నారు ఇంతమంది? మీటింగ్ టీఆర్ఎస్ పార్టీ మీటింగ్ అనగానే కేసీఆర్ గారు నాయకత్వం మీటింగ్ అని చెప్పగానే 4 సంవత్సరాల నుంచి ఎందుకు ఇంత జనం వస్తున్నారు అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎందుకు వేరే పార్టీ వాళ్ళకు కూడా అసలు ఒక్కొక్క జెండా ఒక్క ఇద్దరిద్దరు మనుషులకు 2-4 జెండాలు పట్టేయాల్సిన అవసరం ఎందుకు వస్తున్నది? మనుషులు ఎక్కువ ఉన్నారని జెండాలు ఎక్కువ ఉన్నాయని ఎందుకు చూపించుకోవాల్సిన అవసరం వస్తుందని చెప్పి కూడా మీరు చూసుకోవాల్సిన అవసరం లేదు. అసలు వేరే ఏ పార్టీ టీఆర్ఎస్ పార్టీ లేదా వేరే టీఆర్ఎస్ పార్టీ తప్ప అని చెప్పి కూడా అందరూ కూడా ప్రజలు తెలియజేసుకుంటారు. ఎక్కడ చూసినా ఏడ చూసినా అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి. 4 సంవత్సరాల నుంచి మీకు అందరికీ తెలుసు మన నాయకులు హరీశ్వరరావు గారు వాళ్ళు అసలే పొడుగు మనిషి. ఒక అడుగు ఇక్కడ వేస్తే పాలమూరుకు వస్తాడు, 2 అడుగు వేస్తే డైరెక్ట్ కరీంనగర్కి పోతాడు. ఎప్పుడు చూస్తా క్షమిస్తూ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కోసం ఏ విధంగా నీళ్లు తేవాలి అని చెప్పి ఆయన ఆలోచిస్తుంటాడు. మనం ఇంతకుముందు చూసినాం, ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా మనం చూసినాం. ఆనాడు ఉత్త ఖాళీ పోస్టర్లలో మాత్రం టీవీలలో మాత్రం ఆయన ఎక్కడెక్కడ నడుస్తుంటే అక్కడక్కడ ఎన్నికలు పచ్చగా అవుతుండే. అది ఉత్త గ్రాఫిక్ మాత్రమే. కానీ ఇవాళ మా హరీశ్వరన్న నిజంగా కూడా ఆయన కాళ్ళు వేస్తుంటే పొడుగాటి కాళ్ళు వేస్తుంటే మొత్తం టీఆర్ఎస్ తెలంగాణలో ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ నీళ్లు తప్ప ఇంకా వేరే లేవని కూడా నేను తెలియజేస్తున్నాను. ఈనాడు పాలమూరు జిల్లా అంటే ప్రపంచమంతా గుర్తుపడుతుంది. ఎక్కడ ప్రాజెక్టులు కట్టినా వీళ్ళే ఉండేది, ఏ ప్రాజెక్టులు చూసినా పాలమూరు వాళ్ళే ఉండేది. ఇవాళ ఏమైంది, అందరు వాపసు వస్తున్నారు పాలమూరుకు. ఈనాడు పాలమూరు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నది. ఆనాడు చంద్రబాబు దత్తత తీసుకొని సర్వనాశనం చేసిపోయిండు, కాంగ్రెస్ వాళ్ళు ఇంకా నాశనం చేస్తుండ్రు. ఈనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం బ్రహ్మాండంగా సస్యశ్యామలం చేసింది పాలమూరు జిల్లాను. మరి ఆ ఘనత హరీష్ రావుకు దక్కింది. హరీష్ రావు గారు
ఈనాడు మా క్యాబినెట్ లో ఐకాన్. నిజంగా రాత్రిమౌళి కష్టపడతాడు. జితేందర్ అన్న ఎంపీ సాబ్ చెప్పిండు, ఆయన నిజంగా ఈ అడిగేస్తే కరీంనగర్ లో అడుగు, కరీంనగర్ లేస్తే మహబూబ్ నగర్ లో. ఆయన ఎక్కడ అడిగేసినా నీళ్ళే నీళ్లు. కేసీఆర్ కు బాగా తెలుసు, హరీష్ రావు ఎక్కడ ఎన్నికలు వచ్చినా ఆయననే ఇన్ఛార్జ్ చేస్తాడు. ఆయన అడుగు పెడితే విజయమే విజయం. మీ కొడంగల్ కూడా కేసీఆర్ ఆయన్నే పంపిండు. అంటే ఇక్కడ విజయమే విజయం. ఇక తిరిగే లేదు, టీఆర్ఎస్ కు ఎదురే లేదు. నిజంగా ఈనాడు దేశం గర్విస్తున్నది. ఆనాడు అసలు రాదన్న దాన్ని కాదన్న దాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుండు మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. తన ప్రాణాన్నే పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించుకొచ్చాడు. సకల జనుల సమ్మె, కేసీఆర్ నిరవర దీక్ష, దాని ఫలితం కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి మరి రాని దాన్ని కాని దాన్ని సాధించినటువంటి ఘనత మన నాయకుడు కేసీఆర్ది. ఆయన నాయకత్వాన ఈనాడు బ్రహ్మాండంగా మరి ఏదైతే నీటి పరిదాల శాఖ మంత్రిని అపాయింట్ చేశారో, కాళేశ్వరం ఏమిటి, సిడబ్ల్యూసీ చైర్మన్ వచ్చి కితాబు ఇచ్చిపోతున్నాడు, హరీష్ రావు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు. ఇంత తొందరలో ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నాడు. మరి అటువంటి గొప్ప మన మంత్రి మరి హరీష్ రావు గారు. అదేవిధంగా ఈనాడు మనం ఏమి ఎక్కడ 29 రాష్ట్రాలు ఉన్నాయి మన దేశంలో, ఏ రాష్ట్రంలో లేనటువంటి అభివృద్ధి మన దగ్గర జరుగుతుంది. మన దగ్గర అభివృద్ధిలో నెంబర్ వన్ ఉన్నాం, వెల్ఫేర్లో నెంబర్ వన్ ఉన్నాం, ఫైనాన్స్లో కూడా నెంబర్ వన్ ఉన్నాం. నాలుగేళ్ల పాప మన తెలంగాణ, నాలుగేళ్లే అయింది పుట్టి ఆ పాప, నాలుగేళ్లలో 60 ఏళ్ల చరిత్రను మార్చేశాం. 60 ఏళ్ల చరిత్రను మార్చేసినటువంటి మన తెలంగాణ ఈనాడు ఎవడో ఈ పిల్లగాడొచ్చి ఏదో కూతలు కూస్తే అయ్యేది లేదు, పోయేది లేదు, జరిగేది మళ్ళా ఈడ టీఆర్ఎస్. కొడంగల్ గడ్డ టీఆర్ఎస్ అడ్డ. మీ ఉత్సాహం చూస్తూ ఉంటే, మీలో ఊపు చూస్తూ ఉంటే ఎన్నికలు ఎప్పుడొచ్చినా కొడంగల్ మీద ఎగిరే జెండా గులాబీ జెండా. ఇక ఏమి డౌట్ లేదు, జనంకి ఒకటి అర్థమైపోయింది, కొడంగల్ అభివృద్ధి జరగాలంటే టీఆర్ఎస్ పార్టీ గెలవాలి. ఎందుకంటే ఈరోజు మనిషి ఒక్కసారి మోసపోతాడు, రెండుసార్లు మోసపోతాడు, కానీ ఎప్పటికీ మోసపోడు. డిపో శాంక్షన్ కాకపోయినా డిపో మంజూరైందని కొబ్బరికాయ కొట్టించి మోసపుచ్చి ఎన్నికల్లో గెలిచిండ్రు. మరి నిజంగానే శాంక్షన్ అయితే ఇన్ని రోజులు ఎందుకు పని స్టార్ట్ కాలే? మరి ఇవాళ అయిందంటే ఇగో మా గురునాథ్ రెడ్డి గారు, మా నరేందర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చి మాకు డిపో కావాలి అని వారు కోరంగానే 15 రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ మొట్టమొదటి డిపో కొడంగల్ డిపో అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. అంటే ఇవాళ గురునాథ్ రెడ్డి గారి వల్ల, పట్నం నరేందర్ రెడ్డి గారి వల్ల ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మనం డిపో తెచ్చుకున్నాం. అదేవిధంగా మనకు సర్కిల్ ఆఫీస్ లేక నారాయణపేట పోవాల్సి వస్తుండే, ఆ ఇబ్బందులు కూడా పోవాలని ఇవాళ కోస్గిలో మా హోంమంత్రి నాయిన్ నరసింహారెడ్డి గారు 24 గంటల్లో జీవో తీసుకొచ్చి ఇవాళ సర్కిల్ ఆఫీస్ను కూడా ఇక్కడ ప్రారంభం చేసుకున్నాం. ఇన్నేళ్ళ ఇంత పెద్ద నాయకులు మరి ఎందుకు ఇక్కడ ఒక ఫైర్ స్టేషన్ రాలే? కొడంగల్ నియోజకవర్గంలో ఒక ఫైర్ స్టేషన్ ఎందుకు లేకపోయాయని అడుగుతా ఉన్నా. ఇవాళ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రాష్ట్రంలో
ప్రతి నియోజకవర్గానికి ఒక ఫైర్ స్టేషన్ ఉండాలని చెప్పి ఇవాళ ఒక ఫైర్ ఇంజన్ను కూడా మన కోస్గిలో ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఇవాళ అభివృద్ధి అంటే ఏందో చేతల్లో చూపించినాం. పాపం మా కొడంగల్ ప్రజలకు నిన్నటిదాకా మాటలు చెప్పినారు, ఇవాళ మాటల్లో కాదు చేతల్లో అభివృద్ధి చేసి చూపిస్తా ఉన్నాం. నేను మా రైతు సోదరులను అడుగుతున్నా, ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే ఎరువు బస్తాల కొరత, మందు సంచి కావాలంటే ఇదే కోస్గి కాడ కొడంగల్ కాడ పోలీస్ స్టేషన్ల ముందు లైన్లలో నిలబెడితే ఒక్క బస్తా దొరికితే ఒట్టు. మందు సంచికి తిప్పలే, విత్తనాలకు తిప్పలే, కరెంటు కోసము బాధలే. కానీ ఈరోజు ఆ పరిస్థితి ఉందా? టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఎరువుల కొరత లేదు, విత్తనాల కొరత లేదు, కరెంటు కోత లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఎప్పుడు ఉంటుందో తెలియదు కరెంటు. ఈరోజు కరెంటు పోతుందా? ఇవాళ రైతుల మోటార్లు గాలుతున్నాయా? ఇవాళ బావి కాడ బోరు కాడ నీ ఇంటి కాడ కూడా 24 గంటల కరెంటు ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ పార్టీది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా కేంద్రంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి చారిటబుల్ ట్రస్ట్ మరియు మన్యంకొండ పాలక మండలి వారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ గారికి సన్మాన సభ. మీరు మద్యం తాగుతున్నారా? ఓసారి ఆలోచించండి. ఇవి వాళ్ళ వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఆర్కే టీవీ. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.